సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోదాడ అండ్ హుజూర్ నగర్ బ్రాంచ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో వైద్య వృత్తిని నిర్వహించాలని, కార్పొరేట్ వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. ఐఎంఏ నూతన కార్యవర్గం సామాజిక సేవలో ముందుండాలని కోరారు. గత మూడేళ్లలో కోదాడ పట్టణంలో 25 వైద్యశాలలకు తాను అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. కోదాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ఆయన అభినందించారు. కోదాడ ప్రాంతంలో వైద్యులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇట్టి అవకాశాన్ని వైద్యులు ఎల్లవేళ్లా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను గజమాలతో సత్కరించారు. ఏ పని అయినా జరుగుతుంది జరుగుతుండొచ్చు, కానీ